అందుకే షూటింగ్ పని మీద వచ్చి మా గుర్రంజీకి వెళ్దామని వచ్చాను నాన్నగారు బతుకుతారంటవా తమ్ముడు ఇప్పటికి 12 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది చూడాలి మరి ఏంటండి ట్రాఫిక్ జామ్ అయింది బృందావన అపార్ట్మెంట్ లోకి షకిల వచ్చిందంటాయా అనయ్య మనం కూడా వెళ్దామన్నయ్య చచ్చా నోర్మి నాన్నగారు నిలబెట్టుకుని వెళ్దాం అంటావా బుద్ధి లేదు ఒరే అబ్బాయి ఈ హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి షకిల డార్లింగ్ మళ్ళీ వస్తుందిట్రా నాగాభరణం నరసింహశాస్త్రి హాయ్ మిళహాబజీ ఇదంటే నాకెందో ఇష్టం యూ నాటీ అన్నయ్య ప్రాణం తీసేస్తున్నారు రమ్మా కూర్చో కూర్చో బాపిరెడ్డి గారు నన్ను పరిచయం చేయండి అయ్యో పడతామే పరిచయం చేస్తాగా నీకు వాళ్ళు కొంచెం బయట పంపించు వాళ్ళ సంగతి నేను చూసుకుంటానండి నేను ఉండండి మీరు బయట పదండి బయట పదండి పదండి చెప్పండి పదండి బయట పదండి చెప్తా పిలుస్తాం కదా అరే ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకంటే షకీలాన్ని డీల్ చేయడానికి కావాల్సింది బజ్జీలు కాదు బ్రెయిన్ ఇది చాలా స్వీట్ గురు నువ్వేంది బాగా చిక్కిపోయావు డైటింగ్ చేస్తున్నాను అందరూ నా వయసు 17 అంటున్నారు నీకు 17 ఏళ్ళా ఓహో 16 లాస్ట్ మంత్ 15 కంప్లీట్ అయ్యి 16 రన్నింగ్ అవునా నిజం గుర్రంజీ నమ్ముతానమ్మా నీకు 17 అన్న నమ్ముతాను 11 అన్న నమ్ముతాను నా బంగారు కొండ నా బంగారు కొండ నా కండల కొండ నా దిండుల జెండా అబ్బా ఇదిగో మిర్చి హాయ్ యార్ తెచ్చారు నేనేనమ్మా నీకు ఇష్టమని నేనే స్వయంగా వెళ్ళి తెచ్చాను పైన శనగపిండి ఎంత రుచమ్మా నువ్వు తీసుకోమని పట్టుకోలేను మా బంగారు షకీల మంచి షకీల ముని పంటితో కొరకమ్మ అది 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 గుర్రంజీ గుర్రంజీ మీకు ఒక గుడ్ న్యూస్ అది చెప్తామని చచ్చాను చచ్చాను కదమ్మా వచ్చాను ఏమిటమ్మా శుభవార్త నాకు తెలుగులో ఉత్తమ పంది అవార్డు వచ్చింది పంది కదమ్మా అంటే నంది అవార్డు అన్నమాట నా బంగారు కొండే నా బంగారు కొండే ఎదురు ఎదురుగా మా ఆశీర్వదిస్తాను నీకు యాట నాలుగు నందులు రావాలమ్మా నాకు ఈ అవార్డు వచ్చిందంటే ఆ క్రెడిట్ మీదే అసలే ఉంచుకోదు మీకు కాళ్ళు ఎత్తి మొక్కాలి మొక్కడం వరకు కరెక్టే గానీ కాళ్ళు ఎత్తి కాదమ్మా చేతులు ఎత్తి ఇవేమో కాళ్ళు ఇవేమో చేతులు ఇవేమో చేతులు ఇవేమో కాళ్ళు అనమాట నా బంగారు కొండ నా కండల కొండ టెక్స్ట్ బుక్ అనకూడదమ్మా పాఠ్య పుస్తకము అనాలి మరి నోట్బుక్ నే ఉంటారు దీనేమో రాత పుస్తకము అనాలి అలాగే అలా అనుకోండి వెళ్ళండి వెళ్ళండి అయ్యా ఈ స్కేల్ ఏమంటారు స్కేల్ అనకూడదు కొలబద్ద అనాలి ఓహో
ఈ పెన్ననే ఏమంటారు అనకూడదు కలము అనాలి ఓహో మరి పెన్సిల్ ఏమంటారండి పెన్సిల్ అనకూడదు చెప్పండి చెప్తాండు సన్నటి చక్కబద్దలో ఉన్నటువంటి నల్లటి రాత పుల్ల అనాలి నల్లటి చెత్తలో దాక్కున్న ఎర్రటి పుల్లేం కాదు తప్పు చెప్తే ఇవ్వాలి వందా వస్తారు పొద్దునే పరిగట్టుకుని ప్లాన్ వేసుకుని వచ్చామమ్మా ప్లాను అనకూడదు పథకము అనాలి ఓహో తీసుకో 100 రూపాయలు ఒక తప్పేగా చేసింది కాదు ఈ రాత్రికి మిమ్మల్ని మందు పార్టీకి తీసుకెళ్తా అక్కడ తాగినంత మందు ఫ్రీ అమ్మిచ్చిరామంది అది మీ నాన్నకి చెప్పు అమ్మడిగానని చెప్పు ఉత్తినే వారంలో 6 రోజులు ఎవడ ఆడేవాళ్ళు వాడు ఉంటావు ఆదివారం వచ్చిందంటే ఇక్కడ అందరం కూర్చుని మందు కొడుతుంటే దాని మజా మమ్మీ మంది సిగరెట్ తీసుకురాబు నువ్వు అన్ని తినేసి తెచ్చాయట్రా మావాడు దిష్టి పెట్టుకో ఇగో మొన్న షకీలం వచ్చేలేని దగ్గర నుంచి ఒంట్లో ఒకటే వేణు గోవా వెళ్దాం అంతే అవునరా అబ్బాయి ఇక్కడ పాత పళ్ళతో రాతి పుట్టేస్తుంది గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కొత్త వెరైటీ తగిలింది అనుకో ఏమంటారు శాస్త్రి గారు మీ గోవా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి మీ పార్టీలో జాయిన్ అవడానికి ఒక గొప్ప వ్యక్తి ఉర్రూతలు ఊగుతున్నాడు తగ్గిపోతుంది బాబినేడు గారే ఏమని చెప్తాను నేను ఈ భవనంలోకి వచ్చి ఒక మాసమైనప్పటికీ నిన్ను మనం కలవడానికి కుదరలేదు అదేంటి కలవకపోవడం ఏంటండి ఇప్పుడు కలిసావు నిన్న షకీలా వచ్చినప్పుడు కలుసుకున్నారు కదా ఏంటి షకీలాను చూడకుండా మిమ్మల్ని చొక్కా పట్టుకుని జనం ముందు బయట పెట్టేస్తే ఏమండి మీరు పనిచేసేది బహుళ జాతి కంపెనీ గురించి వాటి గురించి ఎందుకండి మళ్ళీ కలిసినప్పుడు గుర్తేమన్నారు కదా నన్ను అవునవునవును గుర్తొచ్చింది నేను మల్టీనేషనల్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ని ఈ అపార్ట్మెంట్ వచ్చినప్పుడు నువ్వు కావాలని నా మెడ మీద చెయ్యేసి నిన్ను అతిథి అవమానిస్తున్నావు నేను నిష్క్రమిస్తున్నాను నిష్క్రమించా అతిథిగా పిలిచి అవమానిస్తాను గారు ఏంటి అలా ఫీల్ అయిపోతారు కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి సార్ చెప్తాను బాలేడి వారు ఒకటి పీకినందుకు వెళ్ళిపోతే అలా సార్ ఎరా పుల్లారో గెస్ట్ పిలిచి కొడతావా ఏమండి ఆడి తరఫున నేను సారీ చెప్తున్నాను ఎందుకు ఎందుకంటే ఆడు చెప్పడు కాబట్టి పార్టీ అన్నాక ఎన్ని మావలేడు తీసుకోండి ఏమండి ఒక్కడ కొట్టుకుని ఉండం మీరు అలా ఫీల్ అయిపోతే అలాగే తీసుకోండి మందు సిట్టింగ్ అన్నాక ఎన్ని మామూలేనండి తీసుకోండి నాకొద్దు అదిగో ద్వితీయ విఘ్నం ఉండకూడదు గుట్టుకుని మింగేయండి సరే ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటున్నావు కాబట్టి నువ్వు ఇంతగా పట్టుబడుతున్నావు కాబట్టి నా నిష్క్రమణ విరమణ చేసుకుని మీ ఆతిథ్యాన్ని కొనసాగిస్తున్నాను హృదయపూర్వక కృతజ్ఞతలు ఎలా ఉందండి చాలా బాగుంది ఎరా బాపినేడు లిఫ్ట్ లో సకీలాకి జాయింట్ సెక్రటరీ నన్ను పరిచయం చేయమంటే గెంటేసి అందులో ఏలిటి నొక్కేస్తావా మోస్తరుగా పీకాడు నువ్వు మరీ బలంగా పీకుతున్నావు ఆడి వీక్ కాబట్టి విందు గారి పిలిచి పెట్టి కొట్టడు కొడతారా కలిపింది సామాన్యంగా ఉంది నిన్న షకీల వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏమన్నావురా ఏమన్నా నేను బాగా గుర్తు తెచ్చుకో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు నా గోచర కోశాధికారి గారు ఇప్పుడు సమయం కాదండి అన్నారు ఇదే లెవెల్లో ఇదిగో మీరందరూ కలిసి పిచ్చ పీకుడు పీకుతున్నారు ఇది అన్యాయం అక్రమం అని మనవి చేస్తున్నాను అందరూ పీకారంటే రా నేను ఎప్పుడు పీకాను రా పీకుతావా రా అరే ఇప్పుడు
100 రూపాయలు పెట్టి పచ్చిమిరపకాయ బజ్జీలు తీసుకొస్తే అవి నువ్వు తీసుకొచ్చి బంగారు బంగారు ఒక్కరు కలిసి ఇంత కష్టపడి కొడతారేంటి సార్? ఏమయ్యా తోటి కమిటీ మెంబర్ కష్టపడుతుంటే హెల్ప్ చేయాలని బుద్ధి లేదా మీకు? మీ గురించి కాదు సార్ నేను చెప్పేది, ఒక్కడో ఎంతసేపు అని కష్టపడి కొడతాడు. ఏంటమ్మా ఇవాళ అందరూ అదోలా ఉన్నారు? ఏం చెప్పమంటావే, ఈ మధ్య మా ముగ్గుళ్ళందరికీ వంకరు బుద్ధులు పుట్టినాయి. ఏమైందమ్మా? మీ ముగ్గులకు మీరు పాతబడిపోయి రోత పుట్టిస్తున్నారని గోవా బీచ్ లోకి వెళ్ళి ఫారినర్స్ తోటి బ్రేక్ డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు. ఓ సింతేనా? అయ్యయ్యో అదేమిటి అలా నవ్వుతున్నావు? కొంప తీసి నీ ముగ్గుడు కూడా గోవా వెళ్తున్నాడా? వెళ్తే కసక్ ఆ పని నీ వల్ల అవుతుంది, గానీ మా వల్ల ఏమవుతుంది? గీత ఈ మొగాళ్ల బుద్ధులే అంతేనమ్మా, పడిచోళ్ళైనా ముసలోళ్ళైనా సచ్చేదాకా ఒంట్లో కరెంటు పాస్ అవుతూనే ఉంటుంది. కానీ పిల్లాలుగా మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఆ కరెంటుతో మన బల్బు వెలగాలి, కానీ బజార్లో బల్బు వెలగకూడదు. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అందుకే మీకు బ్రహ్మ రహస్యం చెప్తాను, రండి. ఈ మగాళ్ళకి అన్ని నరాలతో పాటు ఓ తిమిరు కూడా ఉంటుంది. ఆ నొక్కాల్సిన టైంలో నొక్కాల్సిన విధంగా కసక్కని నొక్కితే చాలు, పులి లాంటి మొగుడు కూడా పిల్లిలా మన వెనక వస్తాడు. ఏమేమి ఆ కిటికీ కొంచెం మా కూడా చెప్పి పుణ్యం కట్టుకోవే. చెప్పడమే కాదు, దానికో స్పెషల్ హల్వా ఉంది, అది వండి తెచ్చిస్తాను. ఈ రాత్రి మీ మొగుళ్ళకి పెట్టండి, ఆ తర్వాత చూడండి. ఏమండి? మూడు నెలలు అయ్యింది. అదే మీరు హలవా తిని అయితే పెట్టే. బాగుంది, ఇంకొంచెం పెట్టవా? ఇంకొంచెం పెట్టవా? ప్రాబ్లం ఏంట్రా? ఏం చెప్పకుండా ఏడుస్తాటి? రాత్రి నా పిల్లలు నన్ను బుట్లే వేసేసింది. ఏం జరిగిందిరా? మనం గోవా ట్రిప్ కోసం ఉంచుకున్న డబ్బులు నొక్కేసింది. బాబు నా బాధ చూసి నువ్వు కూడా ఏడుస్తున్నావా? కాదురా, సేమ్ టు సేమ్, ముందు నా పిల్లలు నన్ను నొక్కి తర్వాత డబ్బులు నొక్కేసిందిరా. ఇప్పుడు నా పరిస్థితి అంటే ఇంతవరకు నా పిల్లలు నా కంట్రోల్లో ఉండేది, నిన్న రాత్రి నుంచి నేను దాని కంట్రోల్లో. ఏమిటయ్యా ఏమిటి ఏమిటి ఏం జరిగింది? శాస్త్రి గారు మీది హ్యాపీ లైఫ్ ఏమిట్రా? మీకు పిల్లలు లేదు, ప్రాబ్లం లేదు, మీకు మీరే రాజు, మీకు మీరే మంచి. 202 ఫ్లాట్ ఖాళీ అయింది. 202 అంటే సిలుకు బైరవది కదా? అవునండి. ఓ కాలిగేసి వెళ్ళిపోయిందా? అబ్బే లేదండి, ఎదుటి ఫ్లాట్ లో షిఫ్ట్ అయింది. అంటే 206 శాస్త్రి గారు మీదే కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.